हाई हेलो वेलकम बैक टू मई चैनल नीलमा टॉक्स वीडियो देन कोसमंटे संक्रांति वस्तुंदि कदंडी सो संक्रांति कोसमनि चेप्पेसि चाला सिंपल गा इंट्लो उन्न वाटितो चाला तोंदरगा एट्ला मनं वाल डेकोरेट चेसुकोवालनेदि नेनु ई वीडियोलो चूपिंचानंडि सो मीकु कूडा चाला ईजीगा उंटुंदि ओकसारि ट्राई चेयंडि सो ముందుగా అయితే ఇట్లా నేను చూస్తున్నారు కదా ఇక్కడ పేపర్స్ ఇవన్నీ తీసుకున్నానండి కలర్ కలర్ పేపర్స్ సో మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని తీసుకోవచ్చు ఇక్కడ చూపించిన విధంగా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మనకి ఏంటంటే కైట్ చేసుకుంటున్నాను అన్నమాట గాలిపటం చేసుకుంటున్నాను సో కరెక్ట్ షేప్ రావాలంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటే బాగా వస్తుంది మనకి సో ఇట్లా చేసిన తర్వాత ఈ బాటమ్ పార్ట్ కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాను సో ఇప్పుడు బాటమ్ పార్ట్ ఉంది కదా దేనినైతే ఫోల్డ్ చేసుకున్నాను సో దాన్ని కత్తితో ఇట్లా కట్ చేసుకుంటున్నాను అన్నమాట సో ఈ పీస్ ని అయితే తర్వాత వేరే దానికి యూస్ చేస్తాను సో దాన్ని పారేయొద్దు పక్కన పెట్టుకోండి సో ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మనకి కైట్ అయితే కొంచెం రెడీ అయిపోయింది సో దీన్ని కొంచెం హైలైట్ చేయాలి కదా సో నేను ఇంకో కైట్ ని కూడా ఈ విధంగా తయారు చేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు రెండు చూపిస్తున్నాను సో ఎల్లో కోసం కొంచెం పైన డెకరేట్ చేయడం కోసం అని చెప్పి ఆరెంజ్ వాడతాను అన్నమాట సో ఆరెంజ్ కోసం ఎల్లో వాడతాను అందుకని ఇప్పుడు ప్రెజెంట్ మీకు రెండు చూపిస్తున్నానండి సో ఇట్లా ఫోల్డ్ చేసుకొని నేనైతే ఒక పెన్సిల్ తీసుకొని దీన్ని ఇట్లా ఒక షేప్లో గీసుకుంటున్నాను అన్నమాట సో ఇట్లా డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకుంటున్నాను ఇది గాలిపటానికి పైన ప్లేస్ ఉంటుంది కదా సో అక్కడ స్టిక్ చేస్తాను అన్నమాట సో ఈ విధంగా కట్ చేసుకొని సో మనం కొంచెం గ్లూ ఏదో రాసుకొని పైన ఫిట్ చేసుకుంటే సరిపోతుంది యా ఈ విధంగా ఉంటుందన్నమాట షేప్ అండ్ మనకి గాలిపటంకి లాస్ట్లో ఉంటుంది కదా సో అక్కడ టెయిల్ రావడం కోసం అని చెప్పేసి ఈ విధంగా ఇట్లా కట్ చేసుకున్నాను సో దీనికి కూడా కొంచెం గ్లూ అప్లై చేసి మనం గాలిపటానికి లాస్ట్లో ఇక్కడ చూపించిన విధంగా సో మనం గ్లూ అప్లై చేసి ఇట్లా మనం దీన్ని స్టిక్ చేసేసుకోవడమే సో చాలా సింపుల్ అండి చూసారు కదా కైట్ అయితే చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు సో మనకి ఇది చాలా ఈజీ కాబట్టి ఇట్లాంటివి చాలా చేసుకోవచ్చు అన్నమాట అంటే మీకు మీ వాల్ ఉంటుంది కదా సో మీ వాల్ ఏరియాని మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు బయట షాప్స్కి వెళ్ళి కొనుక్కోవచ్చు కాకపోతే మనం ఇంట్లో సింపుల్గా ఉంది కదా సో ఇంట్లో ట్రై చేస్తే మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇవి సో ఇట్లా అయిపోయిన తర్వాత నేను కైట్కి ఇటు సైడు అటు సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఇట్లా కొంచెం ఏదో చిన్న డెకరేషన్ కోసం అని చెప్పి ఈ విధంగా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒక టూ లైన్స్ లాగా కట్ చేసుకున్నానండి సో ఇక్కడ చూపించిన విధంగా సో ఈ విధంగా కట్ చేసుకున్నానండి సో కట్ చేసుకొని దీన్ని ఇట్లా కొంచెం షేప్ వచ్చేటట్టు ఇట్లా కట్ చేసుకొని సో కైట్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గ్లూ కొంచెం అప్లై చేసుకొని సో స్టిక్ చేసుకున్నాను సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అన్నమాట కైట్ అనేది సో ఇట్లా కొంచెం గ్లూ అప్లై చేసుకొని సో కిందన అప్లై చేసుకో అంటే కిందన పెట్టుకోవాలన్నమాట పైన కాకుండా సో కిందన స్టిక్ చేసుకోవాలి స్టిక్ చేసుకుంటే కొంచెం నీట్గా షేప్ అనేది కనిపిస్తుంది సో అంతేనండి చాలా సింపుల్ అయితే కైట్ అయితే రెడీ అయిపోయింది నేను ఇట్లాంటివి కొన్ని తయారు చేసుకున్నాను అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా సో అట్లా అన్ని నాకు ఎన్ని కావాల్సిందో అన్ని అట్లా తయారు చేసుకున్నాను అన్నమాట సో మీరు కూడా మీకు మీ వాళ్ళు బట్టి ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ కాబట్టి ఎన్నైనా చేసుకోవచ్చు సో ఈ గాలిపటం ఉంటుంది కదా సో టాప్ సైడ్ ఏమో నేను మార్కర్ తోటి ఇట్లా లైన్స్ గీసుకున్నాను అన్నమాట సో మీరు ఈ పైన ఏ డిజైన్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు నేనైతే నాకు సింపుల్గా అయిపోవాలని చెప్పేసి సో ఇట్లా మార్కర్తో కొంచెం హైలైట్ చేసుకున్నాను ఇట్లా ఒక లైన్ గీసుకున్నాను అండ్ ఒక కర్వ్ లాగా కూడా గీసుకున్నాను అంటే మనకి ఒక కైట్ షేప్ రావాలని చెప్పేసి అట్లా గీసుకున్నాను మార్కర్తో కదా సో డైరెక్ట్గా ఫస్ట్ మార్కర్తో గీస్తే మేబీ ఆ షేప్ రాకపోతే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పేసి సో ఫస్ట్ అయితే నేను పెన్సిల్తో లైట్గా గీసుకున్నాను సో దాని మీద మార్కర్తో కొంచెం హైలైట్ చేసుకున్నాను అన్నమాట సో మీరు ఇంకా ఈ కైట్ని మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు పైన అంటే కావాలంటే దీని మీద ఏమైనా ముగ్గులు వేసుకోవడం కానీ మీ ఇష్టం ఇంకా ఎక్కువగా ఎంత డెకరేట్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు సో దీన్ని నేను ఇంకొంచెం హైలైట్ చేయడం కోసం అని చెప్పి దీన్ని ఏమో ఒక అంటే కైట్కి రెండు వైపులా ఒక టూ ఐస్ లాగా అన్నమాట సో ఇట్లా కాయిన్ పెట్టి ఈ ఫాజిల్ పేపర్ ఉంటుంది కదా సో దాన్ని కట్ చేసుకున్నాను ఎందుకంటే ఈ ఫాజిల్ పేపర్ నైట్ టైం అయితే కొంచెం షైన్ అవుతుంది అండ్ ఫొటోస్లో కూడా కొంచెం షైన్ అవుతుంది సో దానికోసం అని చెప్పి ఈ పేపర్ని యూజ్ చేశాను నేను సో కైట్కి
లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక 2 ఐస్ పెట్టేటట్టు పెట్టాను అన్నమాట. సో ఇది కూడా చాలా నీట్గా ఉంటుందని. సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, మీ దగ్గర ఇది అవైలబుల్ ఉంటే. మీ దగ్గర ఈ ఫాసిల్ పేపర్ లేకపోతే ఏవైనా కలర్ పేపర్స్ ఉంటాయి కదా, అంటే ఆపోజిట్ కలర్ దీనికి నేను చూసాను కదా, లైట్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ హైలైట్ చేశాను కదా, ఆ బ్లూ కలర్ను కూడా మీరు ఇట్లా రౌండ్గా సర్కిల్స్ టైపు ఇట్లా గీసుకొని సో వాటిని కూడా స్టిక్ చేసుకోవచ్చు. అవి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఏదైనా సరే కొంచెం ఇట్లా డిఫరెంట్గా అన్నమాట. సో ఇట్లా ఫిట్ చేసుకోవడమే అంటే మనం ఇట్లా ఏదైనా ఫెవికోల్ కానీ ఇంకా లేకపోతే చిన్న గ్లూ కానీ ఇట్లా అప్లై చేసుకొని ఇట్లా పెట్టుకోవడమే. సో నేనైతే ఇలా సింపుల్గానే చేసుకున్నాను. సో మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రాగా కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే మీ క్రియేటివిటీ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే నేను పాట్ చేసుకుంటున్నానండి. సో దానికోసం అని చెప్పి ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని ఒక సర్కిల్ గీసుకున్నాను. సర్కిల్ గీసుకొని అంటే మనకి ఇప్పుడు కుండకి కింద భాగం రౌండ్గా లేకుండా ఒక లైన్ గీసుకున్నాను అన్నమాట, అంటే ఒక మనకి ఆ షేప్ రావడం కోసం అని చెప్పి. సో పైన కూడా ఇట్లా ఒక షేప్ రావడం కోసమని ఒక లైన్ గీసుకున్నాను, అంటే చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని. సో కుండ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇట్లా నేను డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు నేను పెన్సిల్తో గీస్తున్నాను కదా, మీకు ఆ పెన్సిల్తో కనిపించదు. సో మీకు ఇంకా క్లియర్గా కనిపించడం కోసం అని చెప్పి నేను మార్కర్తో కూడా నెక్స్ట్ కొంచెం హైలైట్ చేసి చూపించాను, ఎందుకంటే నేను ఫస్ట్ పెన్సిల్తో డార్క్గా గీసుకోలేదండి, మళ్ళీ ఆ షేప్ నాకు కరెక్ట్గా వస్తుందో లేదో అనేసి. సో మార్కర్తో ఫైనల్గా నేను కొంచెం హైలైట్ చేశాను అన్నమాట, అంటే మీకు పర్ఫెక్ట్గా కుండ షేప్ కనిపించడం కోసం అని చెప్పి మార్కర్తో హైలైట్ చేసి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా కొంచెం ఈ షేప్ కోసం అని చెప్పి. అండ్ సర్కిల్ కూడా మనకి మిస్ అవ్వకూడదని చెప్పి నేను మళ్ళీ ఇట్లా ఒక రౌండ్ కలర్ అంటే రౌండ్గా ఉండేది తీసుకొని ఇట్లా సర్కిల్ అనేది గీసుకున్నాను. అండ్ చూడండి ఇక్కడ లాస్ట్లో కుండకి రౌండ్గా కూడా గీసుకోవచ్చు, బట్ నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట, ఇట్లా కొంచెం నీట్గా ఉంటుందని అనిపించింది నాకు. సో మీరు ఎట్లా కావాలంటే కుండని ఆ విధంగా మీరు అట్లా గీసుకోవచ్చు. సో యా సింపుల్గా కుండ అయితే ఇట్లా అయిపోయిందండి. మీరు ఇప్పుడు దీన్ని ఇంకా కత్తిరితో అయితే కట్ చేసుకోవచ్చు, లేదా చాకు ఉన్నా చాకుతో కూడా ఇలాంటిది ఏమైనా చాకు ఉంటే కొంచెం మీరు ఆ కుండని అట్లా అలా కట్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు కుండ అయితే కట్ చేసేసాను, దాని పైన కొంచెం మనకి ఏంటంటే వెన్నలా ఉంటుంది కదా, సో దాన్ని నేను ఏం చేశానంటే అగైన్ కార్డ్బోర్డ్ తీసుకొని సో ఇట్లా పెన్సిల్తో ఒక షేప్లా గీసుకున్నాను అన్నమాట, అంటే కొంచెం క్లౌడ్స్ టైప్లో ఏవో అట్లా ట్రై చేశాను, బట్ బాగానే వచ్చింది. ఇది ఎట్లా వస్తుందో ఐడియా లేదు నాకు, బాగానే వచ్చింది ఇది కూడా. సో ఇలా గీసుకొని సో దీన్ని కూడా కట్ చేసుకున్నాను. సో ఇదైతే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇదే కార్డ్బోర్డ్కి సైడ్ని ఏం చేశానంటే షుగర్ కేన్స్ ఉంటాయి కదా, సో వాటిని కట్ చేసుకుంటున్నాను అనమాట. షుగర్ కేన్స్ ఏంటంటే కొంచెం ఆ షేప్లో గీసుకుంటున్నాను, అంటే నేను ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేస్తున్నాను, మీకు అది క్లియర్గా కనిపించట్లేదు, ఎందుకంటే ఫస్టే మార్కర్తో ఎందుకు గీయట్లేదంటే మార్కర్తో వన్స్ ఒకసారి గీసిన తర్వాత మళ్ళీ మనం అది షేప్ రాకపోతే బాగుండదు కదా. సో అందుకనే ఫస్ట్ పెన్సిల్తో నేను గీసుకొని దాన్ని కొంచెం అప్పుడు తర్వాత నీట్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ ఏమైనా పెన్సిల్తో గీసినప్పుడు మనకు షేప్ రాకపోతే అట్లా కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడైతే ఎక్స్ట్రాగా ఉన్న పేపర్స్ని ఇట్లా నేను ఏం చేశానంటే ఈ షేప్లో ఇట్లా కట్ చేసుకున్నానండి. సో ఏంటంటే ఇప్పుడు ఈ పాట్ ఉంది కదా, ఈ పాట్ మీద మీరు కావాలి అంటే క్రేయాన్స్ ఉంటే క్రేయాన్స్తో కానీ ఇంకా లేకపోతే కలర్ పెన్సిల్స్ ఆర్ ఏవో ఒకటి, అంటే మీకు ఏమైనా పెయింటింగ్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉండే ఆ పెయింటింగ్స్ ఏమైనా ఉంటే సో అవైనా వేసుకొని ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర నేను ఏంటంటే సింపుల్గా అయిపోవాలని చెప్పేసి సో ఆ పేపర్స్నే ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా స్టిక్ చేసుకున్నాను. సో ఇలా స్టిక్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి. సో మీరు చెప్తున్నాను కదా మన ఇష్టమే, మన ఓపికే, మనం ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. సో నేనైతే ఆ షుగర్ కేన్స్కి పైన వాటర్ కలర్స్ ఉంటాయి కదా, సో ఆ వాటర్ కలర్స్ ఇట్లా అప్లై చేసుకున్నాను, కొంచెం గ్రీన్ కలర్లో ఉండాలని చెప్పేసి. సో ఒక మార్కర్ ఉంటే ఆ మార్కర్తో కొంచెం ఏవో కొంచెం హైలైట్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది మా హస్బెండ్ చేశారు, అంటే నేను అది కట్ చేసి ఇచ్చేసిన తర్వాత మిగతా పెయింటింగ్ ఇవన్నీ చేయాల్సినవన్నీ మా హస్బెండ్ చేశారు.
అండ్ ఈ గ్యాప్లో నేను కొంచెం పర్ణికకి ఫుడ్ అది పెట్టాలని చెప్పేసి వెళ్ళిపోయాను అన్నమాట. సో మనమైతే ఇప్పుడు ఈ పాటు ఇంకా మనకి కైట్స్ ఇవన్నీ రెడీ అయిపోయినాయండి. సో ఇప్పుడు మనం దీన్ని డెకరేట్ చేసుకుందాం. సో డెకరేషన్ కోసం అని చెప్పి నేను ఏం చేశానంటే వాల్కి ఒక పైన ఒక లైన్ కోసం అని చెప్పేసి ఒక థ్రెడ్ కట్టుకున్నాను. ఆ థ్రెడ్కి కొంచెం దల్సర్గా ఉండే ఐ మీన్ బ్యాండ్ టైప్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి నేను ఇట్లా స్టిక్ చేసుకుంటున్నాను అన్నమాట. అంటే వీటికి అంటే డైరెక్ట్గా నేను ఏం చేశానంటే డైరెక్ట్గా వాల్కి స్టిక్ చేయకుండా వీటికి స్టిక్ చేస్తున్నాను. వాల్కి స్టిక్ చేస్తే ఏమవుతుందంటే డబల్ టైప్ పెట్టేటప్పుడు, సో నెక్స్ట్ పండగ అయిపోయిన తర్వాత అది తీసేస్తాం కదా, తీసేటప్పుడు ఆ గోడకి కొంచెం పిచ్చుల్లా వచ్చేస్తుంది అన్నమాట. సో దానికోసం అని చెప్పి ఇట్లా ఒక లైన్గా పెట్టుకున్నాను. అండ్ ఇదైతే ఈజీగా ఉంటుంది కూడాను, పాడవకుండా ఉంటుంది. అండ్ ఇది ఉంది కదా, ఈ లైన్ కింద వాడాను కదా ఈ రిబ్బన్ అనేది, సో ఇదేంటంటే కొంచెం షిమ్మర్ షిమ్మర్ షైన్ వస్తుంది అన్నమాట. సో పింక్ కలర్ దాని మీద కొంచెం లైటింగ్ వస్తుంది, సో మనకి పిక్స్లో కూడా కొంచెం నీట్గా కనిపిస్తుంది. సో నేను ఏం చేశానంటే కైట్ని డబల్ టేప్ ఉంటుంది కదా, సో ఆ డబల్ టేప్ పెట్టుకొని సో ఇట్లా మనకి ఎక్కడ కావాలిస్తే అక్కడ, అంటే ఇప్పుడు నాకు ఎంత లెంత్ కావాలి ఎంత హైట్ కావాలి ఇవన్నీ చూసుకొని నేను సెట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే భోగిపల్లి వేసేటప్పుడు పాపని కింద కూర్చోబెడతానని అనుకుంటున్నాను, సో ఆ హైట్ చూసుకొని నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. సో యా ఇక్కడ చూపించిన విధంగా అయితే వన్ బై వన్ ఇట్లా స్టిక్ చేసేసుకుంటున్నానండి నేను. అండ్ మేమిద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ నా హైట్కి అయితే నేను అవన్నీ స్టిక్ చేయలేను, సో అందుకోసం అని చెప్పి మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను. యాక్చువల్గా అయితే మేము ఇది నైట్ 12 o'clock ఆ 12 తర్వాతే చేస్తున్నాం అన్నమాట, ఎందుకంటే పాప పడుకున్న తర్వాత చేసుకుంటున్నాం, లేకపోతే తను కూడా నేను కూడా స్టిక్ చేస్తాం మమ్మీ అంటుంది. సో అందుకే తను పడుకున్నాక కొంచెం నీట్గా చేసుకుందామని చెప్పి తను పడుకున్నాక చేసుకుంటున్నాం. సో ఇక్కడైతే ఒక చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, లాస్ట్ టైం నేను దివాళీ కోసం అని చెప్పి డెకరేషన్ కోసం అని చెప్పి ఈ ఫ్లవర్స్ అయితే తయారు చేసుకున్నాను, సో అప్పుడు ఎక్స్ట్రాగా ఉండిపోయినాయి అన్నమాట. సో వాటిని ఇక్కడ ఎక్కడెక్కడైతే కొంచెం ప్లేసెస్ ఉన్నాయో అక్కడక్కడ అట్లా స్టిక్ చేసేసుకున్నాను. సో నా డెకరేషన్ అయితే అయిపోయిందండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు అంటే కొంచెమే టైం ఉంది కదా, సో మీకు తక్కువ టైంలో ఇది ఈజీగా నీట్గా అయిపోయేలా ఉంటుంది డిజైన్. సో ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కమెంట్ ఆల్సో. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. నా వీడియో ఏది మిస్ కాకుండా చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలిసే వరకు బై బై, సైనింగ్ ఆఫ్ మీ నీలిమా.